హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ ఎక్స్ప్లోరర్. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా ఊర్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఒకసారి చూద్దాం. మనం మేము వెళ్ళేసరికి పుట్ట దగ్గర చాలామంది ఆల్రెడీ పూజ చేసుకుని ఉన్నారు. సో మనం చూడొచ్చు ఇక్కడ. కొద్దిగా ప్లేస్ అంతా కొంచెం నీట్గా చేసుకోవాలి, ఎందుకంటే పుట్టలు అంటే ఆఫ్ కోర్స్ పాములు ఉండే ప్లేసెస్ కాబట్టి గజిబిజిగా చెట్లతోనే ఉంటుంది. అదంతా కొంచెం క్లియర్ అవుట్ చేసుకొని ముక్కు పెట్టుకొని ఫస్ట్ పసుపు గణపతిని పెడతారు. పెట్టిన తర్వాత పూజ చేసుకొని పుట్టకు కూడా పూజ చేస్తారు. కొంతమంది ట్రెడిషన్స్ ఇలా టవల్ ఒకటి వేస్తారు, అది నాగుల పంచమికి వేస్తారు. కొంతమంది వేయరు, బట్ మా ట్రెడిషన్లో మేము వేస్తాము. సో ఆ తర్వాత ప్రసాదం ఉంటుంది కదా, చలమడి, వడపప్పు, చిమిలి, పాలు, గుడ్లు, ఇవన్నీ మనకి పుట్టలో వేసి దండం పెట్టుకుంటారు అన్నమాట. అండ్ వీటితో పాటు కొత్తగా అప్పుడప్పుడే తేగలు వస్తూ ఉంటాయి కదా, తేగలు, బురగుంజు కూడా వేస్తారన్నమాట. అవేంటో మనం చూద్దాం ఒకసారి. నాగుల చవితికి ఉన్న విశేషం ఏమిటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏమి ఉండదు. వీళ్ళందులో పాలు పోసేస్తారు, అక్కడ నిలబడి ఓ మాట అడుగుతారు. నన్నేలు నా గన్న నా కులము నీలు, నా ఇంటి నీలు, నన్ను కన్నవారి నీలు, నా ఆప్తులను ఏలు. పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుము తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగితూ వెళ్ళిపో. ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని ఇయ్యి పిల్లల, నూకల్ని పుచ్చుకో మూకల్ని ఇయ్యి పిల్లల మూకల్ని ఇయ్యి. సంతానకారకుడు నాగదేవత. నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు. అందుకే పురుష వీర్యమునందుండేటటువంటి సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపంలో తిరుగుతూ ఉంటాయి అని మనకి పెద్దలు చెప్తారు. నేను ఈ మధ్య ఒక సైంటిఫిక్ జర్నల్లో ఆర్టికల్లో కూడా చదివాను ఆ విషయాన్ని, సర్పరూపంలో తిరుగుతాయి అని. మా ఊర్లో పుట్ట దగ్గర దివాళీ క్రాకర్స్ కూడా వెలిగిస్తారండి. అలాగే పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఇక్కడ హాఫ్ డే హాలిడే ఉంటుంది మాకు స్కూల్లో. ఇవండి ఇవాళ విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్.